వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆది సినిమా సంక్రాంతికి విడుదలవుతుందేమో అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు కోసం చిత్ర యూనిట్ సభ్యులు మరింత సమయం తీసుకోవాల్సి వచ్చింది ఎలాగైనా మంచి ప్రేక్షకుల ముందుకు రావాలి అని ప్రభాస్ మళ్లీ రీవర్క్ అయితే చేయిస్తున్నాడు అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చారు సంక్రాంతి నుంచి వాయిదా పడడంతో జూన్ లో విడుదల చేయాలని మరొక ప్రకటన అయితే ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఆదిపూరు సినిమా పనులు ఇంకాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది దర్శకుడు ఓం రౌత్ ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రణాళికను రచించినప్పటికీ కూడా గ్రాఫిక్స్ పనులు నిర్వహించే సంస్థ మాత్రం ఇంకాస్త సమయం కావాలని అడిగినట్లుగా తెలుస్తుంది చిత్ర యూనిట్ కూడా సినిమాను ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి ఆ విషయంలో మరోసారి ఆలోచిస్తున్నారు ఇక అటు ఇటుగా చూస్తే ఈ సినిమా జూన్ లో కూడా వచ్చే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది అయితే రెండు వేల ఇరవై మూడులో లో ప్రభాస్ నుంచి సలార్ సినిమా కూడా రావాల్సి ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి అయితే ఇప్పుడు ఆది వాయిదా పడుతూ ఉండడంతో సలార్ సినిమా అయ్యే అవకాశం కూడా ఉంది సినిమా సినిమాకు కాస్త ఎక్కువగా గ్యాప్ ఉండాలి అని కూడా ప్రభాస్ ఆలోచిస్తున్నాడు అందుకే సలార్ విషయంలో ఉండడంతో ఆ సినిమాను ముందుగా తీసుకురావాలని అనుకుంటున్నారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే అయితే ఆది పురుషు జూన్ లో రాకుంటే దసరా టైం కి కూడా వచ్చే అవకాశం లేదు అప్పుడు డేట్ విషయంలో మరింత కష్టమవుతుంది అందుకే ముందుగా సలార్ సినిమాను విడుదల చేసిన తర్వాతనే ఆదిపురుష సంగతి చూడాలి అని ప్రభాస్ ఆలోచిస్తున్నాడు మరి ఆ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో కాలమే సమాధానం చెప్పాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి